మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేట మకరాజ్పేట గ్రామాలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రఘునందనరావు. ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ, రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రం ఆరబెట్టి తేమ శాతం లేకుండా తీసుకురావాలని, అదేవిధంగా ప్రభుత్వం సూచించిన విధంగా బరాబర్ తూకం ఎంత ఉండాలో అంతే ఉండాలి, కానీ ఎక్కువ వస్తే సంబంధిత అధికారిపైన చట్టపరమైన శిక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ సెంటర్లలో నిర్వహించాలని, ఐకేపీ సెంటర్లోకి వచ్చిన కమిషన్ గ్రామసభల్లోకి వెళ్ళు అని తెలిపారని సంబంధిత అధికారులు, వీవో లీడర్లు రైతులకు కావలసిన పరికరాలను మరియు కలలను వీటి కమిషన్ వాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా చందాయిపేట గ్రామంలో కరోనా వ్యాక్సిన్ 100% పూర్తయిన సందర్భంగా సంబంధిత అధికారులకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందనరావు, చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, చందంపేట గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత, భాగ్యరాజ్, మకరాజ్పేట గ్రామ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కోవడం అనేది వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు చందాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ఏఎన్ఎం గారు, అదే రకంగా గ్రామ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శి గారు, ప్లస్ గ్రామంలో ఉన్నటువంటి వివిధ మహిళా సంఘాల నాయకురాళ్ళందరూ కలిసి కష్టపడి చేగుంట మండలం చందాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలో 100కి 100% వ్యాక్సినేషన్ చేసినందుకు స్థానిక సర్పంచ్ గారు, వైద్య సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. కరోనా ఇంకా ప్రపంచాన్ని దాటలేదు, కరోనా ఇంకా భయపెట్టిస్తూనే ఉంది ప్రపంచాన్ని. ఓసారి 3వ దశ అని, ఓసారి ఈ వేరియంట్ అని, ఓసారి ఆ వేరియంట్ అని రకరకాలైనటువంటి వార్తల్ని పేపర్లలో చూస్తూ ఉన్నాం. చైనాలో మళ్ళీ లాక్డౌన్ అట, రష్యాలో మళ్ళీ లాక్డౌన్ అట అని భయపెట్టించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మన దేశ అదృష్టం ఏంటంటే మనం తినేటువంటి తిండిలోనే మన వ్యాధి నిరోధక శక్తి, రోగకారక శక్తి ఉంది. ఇతర దేశాలు తిన్నట్టు సగం ఉడికిన భోజనం కాకుండా మంచిగా అల్లం, వెల్లిపాయ, పసుపు ఇట్లాంటి సహజ సిద్ధమైనటువంటి రెసిస్టెన్స్ గుణం కలిగినటువంటి పదార్థాలను తినడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మిగతా దేశాల కంటే తక్కువ కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. 100 కోట్లు ఉన్నారు, ఎట్లా భారతదేశానికి ఏమవుతుందేమో అని అందరూ భయపడితే ప్రజలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి, దేశంలో ఉన్నటువంటి అధికారులందరూ సమిష్టిగా కృషి చేసి 100కి 100% చిన్న చిన్న పల్లెటూర్లు సైతం 100కి 100% వ్యాక్సినేషన్ చేస్తున్నందుకు ఆ గ్రామాల సర్పంచుల్ని నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, విద్యా, వైద్యం ఈ రెండింటి పట్ల భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తీసుకొస్తా ఉంది. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 100 కోట్ల మందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అమెరికా బాగా పెద్ద దేశం, బాగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పిన అమెరికాలో ఇంకా 30 కోట్ల వ్యాక్సినేషన్ వేసుడే అమెరికా లాంటి దేశాలతో చాతగాలేదు. అట్లాంటి పరిస్థితులలో భారతదేశంలో 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చినారు. ఇంకెవరైనా గర్భిణీ స్త్రీలు కానీ, ఇంకెవరైనా లాంగ్ డిసీజెస్ ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇంకెవరైనా ఒకరు ఇద్దరు ఎక్కడైనా మిగిలిపోయినట్లయితే వారికి వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించి వారికి కూడా, బాలింతలు కూడా, లేదా ఎన్ని రోజుల తర్వాత వేయాలనేది గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ఆర్మ్స్ ప్రకారం పోయి అందరినీ కరోనా వ్యాక్సిన్ వేయాలని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ చందాయిపేట గ్రామాన్ని అభినందిస్తా ఉన్నాను ఈ సందర్భంగా.